నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ డిటెక్టివ్. సో వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ అనమాట. సో చిన్నకి పోయి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళు మా 50th యానివర్సరీ ఆఫ్ ఇంటెల్ 404 ప్రాసెసర్ అనమాట, మైక్రో ప్రాసెసర్. ఇది ఫస్ట్ ప్రాసెసర్ అనుకోవచ్చు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దాని ఆర్కిటెక్చర్ కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తయారు చేసిన టెక్నాలజీ అనుకోవచ్చు మీరు. అప్పట్లో పెద్ద పెద్ద రూమ్స్ అలా ఉంటుండే కదా, అలాంటి ప్రాసెసర్లు అనమాట. సో ఇక్కడ 50 ఇయర్స్ కంపారిజన్ కూడా వెయిట్ చేసిన అనమాట. ఇంటెల్ 4004 ప్రాసెసర్ అండ్ 12th జనరేషన్ ప్రాసెసర్ ఫ్యామిలీ కూడా ఉంది. ఇక్కడ 2300 నానో ట్రాన్సిస్టర్స్, అయితే బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. 16 పిన్ డ్యూయల్ ఇన్ డిపిఐ అయితేనేమో 1700 పిన్స్ ఇన్ ఓన్లీ సింగిల్ సాకెట్ ఉంది. తర్వాత సిలికాన్ గేట్ ఉంటే ఇంటెల్ 7 ఉందన్నమాట. తర్వాత 14 బిట్ బైనరీ కోడ్, డెసిమల్ బీసీడి ఒరిజినేటెడ్ అంటే ఇక్కడ 64 బిట్ ఆర్కిటెక్చర్ వస్తుంది. 10 ఓమ్స్ అయితేనేమో ఇంటెల్ 7 ఉంది లిథోగ్రఫిక్. తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా 750 GHz ఉంటే 5.2 GHz దాకా వెళ్తుందన్నమాట. 2 ఇంచెస్ పీ ఛానల్ సిలికాన్ గేట్ ఎంఎస్ టెక్నాలజీ అయితే 300 మిల్లీసెకండ్స్ ఉందన్నమాట. సో మిల్లీమీటర్స్ ఉంది సారీ. అండ్ నెంబర్ ఆఫ్ కోర్స్ చూసుకుంటే ఇక్కడ కోర్స్ అండ్ థ్రెడ్స్ చూసుకుంటే 1 ఉంటే, అది ఇక్కడ చూసుకుంటేనేమో అప్ టు 16 కోర్స్, 8 పీకోర్స్ అండ్ 8 కోర్స్ ఉంది. థ్రెడ్స్ చూసుకుంటే 24 థ్రెడ్స్ దాకా వస్తుంది అన్నమాట. సో 50 ఇయర్స్ నుంచి అయితే ఇంటెల్ ఈ పీసీ బిల్డ్ మార్కెట్లో ఉంది. అండ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ గురించి యానివర్సరీ అయితే చూసుకుంటుంది అన్నమాట ఈ ప్రాసెసర్ లాంచింగ్. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ A03 కోర్ ఫోన్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో మీకు అందరికి తెలిసిందే కోర్ అని వచ్చిందంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అనమాట. మీకు 6000 7000 లోపల వచ్చే స్మార్ట్ ఫోన్. ఇది స్పెక్స్ అయితే రిలీజ్ చేసారన్నమాట. అఫీషియల్గా ఇండియాలో అయితే రాలేదు, కానీ స్పెక్స్ అయితే కొన్ని వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట. సో ఇండియాకి వచ్చినప్పుడు సపరేట్గా ఎందుకు మంచిగా ఉంది స్పెక్స్ అని కూడా చేస్తాను. ప్రస్తుతంగా అయితే స్పెక్స్ చూసుకుని 6.5 ఇంచెస్ హెచ్డి ఇన్ఫినిటీ వి డిస్ప్లే వస్తుంది. 8 MP కెమెరా వస్తుంది, 2.0 MP ఫ్రంట్, 5 MP వస్తుంది. అండ్ ఇక్కడ థిక్నెస్ చూసుకున్నా మాత్రం కొంచెం లావు ఉంది, 9.1 mm ఉంది. ఆక్టా కోర్ వస్తుంది అన్నమాట. ఏ ప్రాసెసర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేరు, కానీ రెండు కూడా క్వాడ్ కోర్లు వస్తున్నాయి. 2 GB అండ్ 3 GB స్టోరేజ్ వేరియంట్, 5000 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం నోటీస్ అయితే ఇచ్చారు, మేబీ ఎక్కువ తాగవచ్చు తక్కువ కావచ్చు అనేసి. అయితే సెన్సార్ చూసుకుంటే అక్సిలరోమీటర్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. అండ్ బ్లూ బ్లాక్ కలర్స్ వస్తున్నాయి. అండ్ నెట్వర్క్ చూసుకుంటే ఎల్టీ ఉంది, అంటే మీకు 4G సిమ్ పెట్టుకోవచ్చు అన్నమాట. విత్ ఎల్టీ వాయిస్ ఓవర్ కాలింగ్ అండ్ ఓఎల్ఈ వైఫై కాలింగ్ అనేవి కూడా వచ్చేసాయి. సిమ్ స్లాట్ చూసుకుంటే 3 కార్డ్ స్లాట్ వస్తుంది, 2 నానో సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో ఎస్డీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇంతవరకే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట, మీ దాన్ని కూడా ఫొటోస్ వీడియోస్ అండ్ దానికి సంబంధించిన ఈ ఫోన్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నమాట. సో బాగానే ఉంది కదా. ఇక్కడ బ్యాక్ సైడ్లో కెమెరా బంప్ కూడా చూసుకుంటే కొంచెం బాగానే అనిపించింది. అండ్ సామ్సంగ్ M01 కోర్ దగ్గర ఉంది, కానీ M01 కోర్ వచ్చేసరికి అయితే ఏమో ప్రాసెసర్ డిస్ప్లే తక్కువ ఉంది, ఇలా ప్రాసెసర్ డిస్ప్లే ఎక్కువ ఉందన్నమాట, బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువనే ఇచ్చారు. కమింగ్ టు నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ A32 ఫోన్ ఏదైతే ఉందో అది 8 GB ర్యామ్ వేరియంట్ అయితే రిలీజ్ చేశారు. ఇంతకుముందు అయితే 6 GB ర్యామ్ వేరియంట్ ఉండే, కానీ వాళ్ళు 8 GB ర్యామ్ వేరియంట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ కావచ్చు, స్టిల్ ఇంకా ఇండియాలో అయితే అవైలబుల్ కాలేమన్నమాట. ఇది ఒక అప్డేట్ అనుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే వన్ ప్లస్ నుంచి అన్నమాట. సో వన్ ప్లస్ వాళ్ళు ప్యాక్మ్యాన్ ఎడిషన్, క్రాస్ ఓవర్ ఎడిషన్ అయితే రిలీజ్ చేశామన్నమాట. వన్ ప్లస్ నాట్ క్రాస్ ప్యాక్మ్యాన్ ఎడిషన్ అయితే పెట్టారు. సో దీనిలో ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు ప్యాక్మ్యాన్కి సంబంధించిన లుక్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కింద పిక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లైట్ పనిచేసినప్పుడు లుక్స్ వస్తున్నాయి. అండ్ కేసు కూడా బాగుంది, దీని కేసు కూడా వచ్చింది, బాగానే వచ్చింది కేసు కూడా. నెక్స్ట్ ఏంటంటే గాయస్ ఫోన్ మంచిగా ఉందా అంటే గాయస్ బాగుంది, ఆబ్వియస్గా తెచ్చింది. ఏంటంటే మీకు కొంచెం థీమ్ యువై కూడా ప్యాక్మ్యాన్ లాగానే ఇచ్చారు. అండ్ కొన్ని ప్యాక్మ్యాన్ గేమ్స్ అలాంటి రిలేటెడ్ ప్యాక్మ్యాన్ గేమ్స్ అయితే దీంట్లో పెట్టినమాట. ఒకటి రెండు గేమ్స్ ఉన్నాయి, యువై కూడా కొంచెం ప్యాక్మ్యాన్ లాగానే ఉంది, ఐకాన్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. సో మీరేమనుకుంటారో తీసుకుంటారా తీసుకోవాలని కింద కామెంట్ అయితే ఏం, మ్యాక్సిమం అయితే తీసుకోరు, 38000 ఉంది కాబట్టి రేర్ సిచ్యువేషన్స్లో అయితే తీసుకుంటారు. సో బై ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. ఈ టెక్ అప్డేట్ మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది, అరే మంచి ఇంట్రెస్టింగ్ అయితే న్యూస్ అయితే వచ్చింది కదా అనిపిస్తే కదా, వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.